బిఎస్సి స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను పర్ట్ సిపిఎం అనే రెండు ఇంపార్టెంట్ టెక్నిక్స్ మనం నేర్చుకున్నాము నెట్వర్క్ షెడ్యూలింగ్లో. సో ఇందులోని వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, మేజర్ డిఫరెన్సెస్ పర్ట్కి సిపిఎంకి? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఏంటి డిఫరెన్సెస్ సిపిఎంకి పర్ట్కి, ఇది ఈ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ద పర్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ నాన్ రిపిటేటివ్ జాబ్స్. అంటే రిపిటేటివ్ ఒక జాబ్ ఉందంటే అది ఎప్పుడు రిపీట్ అవ్వదు. అలా అటువంటి జాబ్స్లో, నాన్ రిపిటేటివ్ జాబ్స్లో పర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లానింగ్ అండ్ అసెంబ్లీ ఆఫ్ ది స్పేస్ ప్లాట్ఫామ్. అంటే సమ్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఇన్ ద స్పేస్ మనం ఏమైనా చేసామనుకోండి, అవి ఏంటంటే వాటిలో ప్లానింగ్ కానీ వాటిలో అసెంబ్లింగ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్ అని కానీ మనం తీసుకున్నాం అనుకోండి, అవి ఎలా ఉంటాయంటే అవి రిపిటేటివ్గా ఉండవు, అవి నాన్ రిపిటేటివ్ జాబ్స్ అనమాట. అటువంటి వాటిలో ఎప్పుడు కూడా పర్ట్ యూజ్ చేస్తాము. వేరేజ్ కమ్ టు ద సిపిఎం, సిపిఎం అనేది ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ రిపిటేటివ్ జాబ్స్. అంటే ఏంటంటే ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్, ఇది రిపిటేటివ్గా ఉండే జాబ్. అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ తీసుకుంటే అంతా రిపిటేటివ్, ఇది ఎప్పుడు కూడా రిపీట్ అవుతుంటుంది. అటువంటి జాబ్స్లో సిపిఎం యూజ్ చేస్తాము. కమ్ టు ద సెకండ్ పాయింట్, పర్ట్ ఈజ్ అన్ ఈవెంట్ ఓరియంటెడ్. ఇదంతా పర్ట్ అనేది ఈవెంట్ ఓరియంటెడ్ సిన్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఎందుకంటే ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ కూడా ఈవెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, ఈవెంట్ బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్స్ చేస్తాము. అదే సిపిఎం అయితే ఇట్స్ అన్ యాక్టివిటీ ఓరియంటెడ్ సిన్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది యాక్టివిటీస్. ఇందులో యాక్టివిటీస్ ఓరియంటెడ్గా ఈ సిపిఎం అనేది ఉంటుంది, ఎందుకంటే యాక్టివిటీస్ బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ని క్యాలిక్యులేషన్స్ చేస్తాము. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, థర్డ్ డిఫరెన్స్, ద పర్ట్ ఈజ్ ఏ ప్రాబబిలిస్టిక్ అండ్ అన్డెటర్మనిస్టిక్ మోడల్ అనమాట. ప్రాబబిలిస్టిక్ మోడల్ పర్ట్ అనేది, ఎందుకంటే ఇందులోని దెర్ ఈజ్ అన్ అన్సర్టనిటీ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ది టైం. ఒక డ్యూరేషన్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ టైమ్, ఒక యాక్టివిటీ కంప్లీషన్ టైమ్, ఇవన్నీ కూడా అన్సర్టనిటీ. సర్టన్గా ఇంత టైం పీరియడ్లో అయిపోతుందని చెప్పడం అనేది పర్ట్లో కుదరదు, అందుకనే ఇది ప్రాబబిలిస్టిక్. ఒక ప్లానింగ్ చేసుకుని ఎగ్జాంపుల్ చూడండి, నాన్ రిపిటేటివ్ జాబ్స్లో ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాం, ప్లానింగ్ అండ్ అసెంబ్లీ ఆఫ్ స్పేస్ ప్లాట్ఫామ్ అని ఇచ్చాం. ఒక స్పేస్ సంబంధించిన ఒక యాక్టివిటీ మనం కన్సిడర్ చేస్తే, ఇలానా ఫలానా ఒక ఉపగ్రహాన్ని మనం ఇక్కడ స్పేస్ నుంచి మనం లాంచ్ చేయాలని అనుకున్నారనుకోండి, అది అనుకున్న డేట్ కావదు, ఎందుకంటే ఆ పర్టికులర్ ప్లానింగ్ డిజైన్ కానీ అవన్నీ కొత్తగా ఉంటాయి, ఎప్పటికప్పుడు అది కొత్తతనంతో ఉంటాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు కొత్తగా డిజైన్ చేయాల్సి ఉంటుంది, పాతది ఒకటి ఉంటుంది దాని మోడల్ చూసుకుని మనం చేసేయడం కుదరదు. సో అలాంటివన్నీ కూడా ఏంటంటే పెర్ట్లోని యూజ్ చేస్తాం, కాబట్టి అన్సర్టనిటీ ఉంటుంది. సో అలాగే వేరే సిపిఎంలో కన్సిడర్ చేస్తే, సిపిఎం ఈజ్ డెటర్మినిస్టిక్ మోడల్, ఇట్ డీల్స్ విత్ వెల్ నోన్ యాక్టివిటీస్, యాక్టివిటీ టైమ్స్, హెన్స్ నో అన్సర్టనిటీ ఇన్ ద ప్రాజెక్ట్ డ్యూరేషన్. అంటే ఒక ప్రాజెక్ట్ డ్యూరేషన్లో అన్సర్టనిటీ అనేది ఉండదు. సిపిఎంలో ఇట్ ఇస్ అ డెటర్మినిస్టిక్ మోడల్ అనమాట, అందుకని ఇది అన్డెటర్మినిస్టిక్ మోడల్, ప్రాబబిలిస్టిక్ మోడల్ అండ్ సిపిఎం డెటర్మినిస్టిక్ మోడల్. ఈ రెండింటి యొక్క మేజర్ డిఫరెన్స్ ఇది. తర్వాత ఫోర్త్ డిఫరెన్స్, ఇట్ ఈస్ అప్లైడ్ ఫర్ ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. ఇది ఎందులో అప్లై చేస్తామంటే, ఐఎమ్ సారీ, ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. ఎక్కువగా మన పర్ట్లో మనం యూజ్ చేసేది ఏంటంటే, ఎక్కడ అప్లై చేస్తామంటే ప్లానింగ్ షెడ్యూలింగ్ ఆఫ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్. రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడు ప్లానింగ్ చేయడానికి షెడ్యూల్, వాటి యొక్క షెడ్యూల్ని మనం డిసైడ్ చేయడానికి, వాటిని మనం డిటర్మైన్ చేయడానికి మనకి పర్ట్ అనే ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. వేరే సిపిఎం అనేది ఇట్ ఈస్ అప్లైడ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ అండ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. కన్స్ట్రక్షన్ బిజినెస్ ప్రాబ్లమ్స్లో మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది సిపిఎం. కమింగ్ టు ద ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పాయింట్స్, ఫిఫ్త్ పాయింట్, పెర్ట్ ఇన్వాల్వ్స్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్. పెర్ట్ అనేది దాంట్లో ఎక్కువగా ఒక కొంత స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉంటుంది, ఎందుకంటే డిటర్మినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీస్, ఎంత ఛాన్స్ ఉంటుంది ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి, అలాంటి ప్రాబబిలిటీస్ అలాంటివి కూడా మనం పెర్ట్లో చేస్తాము. అందుకని ఆ స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్టిమేటింగ్ ద టైమ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా ప్రాబబిలిటీస్ అని కానీ టైమ్స్ అని కానీ ఈ పర్ట్ అనాలిసిస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకని స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. వేరే సిపిఎంలో ఇట్ డస్ నాట్ ఇన్కార్పొరేట్ ఎనీ స్టాటిస్టికల్ అనాలిసిస్.
ఎటువంటి స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది ఎక్కువగా ఉండదు ఇందులో. ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ టైమ్ ఎస్టిమేట్స్, టైమ్ ఎస్టిమేట్స్ని ఈ టైంని ఎస్టిమేట్ చేయాలి, ఇంత ప్రాబబిలిటీ కావాలని ఇందులో సిపిఎంలో లేదు, ఈపిఎంలో చేయాల్సిన అవసరం లేదు, అన్ని డిటర్మినిస్టిక్ మోడల్ కాబట్టి. దిస్ ఈజ్ యూజ్ఫుల్ అండ్ పెర్ట్లో కంపేర్ చేస్తే 6th లాస్ట్ పాయింట్, దిస్ ఈజ్ యూజ్ఫుల్ కంట్రోల్ డివైస్ బై అసిస్టింగ్ ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్కి ఒక కంట్రోల్ డివైస్ లాగా యూజ్ఫుల్ ఉపయోగపడుతుంది ఇన్ కంట్రోలింగ్ ద ప్రాజెక్ట్ బై ఇండికేటింగ్ సర్టన్ డిలేస్ ఇన్ యాక్టివిటీస్. కొన్ని డిలేస్ ఇలా ఈ విధంగా డిలేస్ అవుతుంది, డిలే అవుతుంది ఈ ప్రాజెక్టు అని చెప్పడానికి పెర్ట్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్టిమేట్ ఎప్పటికప్పుడు ఎస్టిమేట్ చేస్తుంటాం దాన్ని, ఇన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే అంత పర్సంటేజ్ ఇన్ని రోజుల్లో అవడానికి ఇంత పర్సంటేజ్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటుంది అని మనం ఎస్టిమేట్ చేస్తుంటాం ఎప్పటికప్పుడు. అలా ఎస్టిమేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ డిలే ఉంటుంది, ఎక్కడ డిలే ఏ యాక్టివిటీలో డిలే అవుతుంది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. దానివల్ల ఒక మేనేజ్మెంట్కి అసిస్టెన్స్ సహాయపడుతుంటుంది అనమాట ఎప్పటికప్పుడు, ఒక కంట్రోల్ డివైస్ లాగా. బట్ వేరే సిపిఎం దగ్గరికి వస్తే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ కంట్రోలింగ్ డివైస్ టు ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్కి కంట్రోలింగ్ డివైస్ కనుక ఉపయోగపడదు, ఎందుకంటే ఆల్రెడీ డిటర్మినిస్టిక్ మోడల్ సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ కానీ ఒక ప్లానింగ్ కానీ బిల్డింగ్స్ రోడ్స్ అండ్ సంబంధించిన ఇలాంటివన్నీ కూడా మనం సిపిఎంలో చేస్తాం కాబట్టి అవి డిటర్మినిస్టిక్గా ఉంటాయి. ఇన్ని రోజుల్లో ఈ పని అవుతుంది, ఇన్ని రోజుల్లో ఈ పని అవుతుంది అని డిటర్మినిస్టిక్గా ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్కి కంట్రోలింగ్ డివైస్ కింద ఉపయోగపడే అవకాశం అయితే లేదు సిపిఎంలో. పెర్ట్ అనేది మేనేజ్మెంట్కి ఒక కంట్రోల్ డివైస్ కింద ఉపయోగపడుతుంది, సిపిఎం ఆ విధంగా ఉపయోగపడదు. ఇవి మేజర్ డిఫరెన్సెస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను పెర్ట్ సిపిఎంలో ఉండే మేజర్ డిఫరెన్సెస్. థ్యాంక్ యూ సో మచ్.